భారత జట్టులోని ఆటగాళ్లు ఇప్పుడు మొదటి శ్రేణి ద్వితీయ శ్రేణి ఆటగాళ్లుగా విభజన అయిపోయి ఇప్పుడు రెండు వివిధ రకాల ప్లేసుల్లోకి వెళ్లి వాళ్ళ సత్తాను చాటుతున్నారు అయితే దీని వెనకాల బీసీసీ కూడా చాలా రకాల వ్యూహాలు రచిస్తోంది ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పటి వరకు జరిగిన మ్యాచెస్ లో కొంతమంది ఆటగాళ్ల విషయంలో చాలా పెద్ద అన్యాయం జరిగింది అంటూ చాలా మంది క్రికెట్ అభిమానులు అభిప్రాయపడ్డారు ముఖ్యంగా ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే ఇంటర్నేషనల్ లో కేఎల్ రాహుల్ వరుసగా టీ ట్వంటీ మ్యాచెస్ లో తన సత్తా ప్పటికీ కూడా తనను పదే పదే పంపించడం మిగతా ఆటగాళ్లకి అవకాశం ఇవ్వకపోవటం ఇట్లాగా చాలా రకాల విషయాల్లో అన్యాయం జరిగింది అంటూ పోసారు కానీ ఈసారి ఎవరైతే టీమ్ బిలో ఆటగాళ్లు అంటే భారత జట్టు తరఫున శ్రీలంక టూర్ కి వెళ్తున్నారో అక్కడ మాత్రం చాలా పగడ్బండిగా అందరికీ అవకాశాలు దక్కేటట్టుగానే ఇప్పుడు బిసిసిఏ వ్యూహాలు రచిస్తుంది అందుకనే ఆరు మ్యాచెస్ కి గాను అంటే మూడు టీ ట్వంటీ మూడు వన్ డే ఇంటర్నేషనల్ కు గాను దాదాపుగా జట్టులో ఉన్న ఆటగాళ్ళు అందరికీ కూడా షఫల్ ప్రకారం ఏదో ఒక రకంగా అవకాశం దొరికి వాళ్ళ సత్తాను నిరూపించుకునే క్రమంలో బీసీసీఏ రచనలు చేస్తుంది అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఒక చిచ్చరి పిడుగు ఆటగాడు భారత జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు అది కూడా ఎవరో కాదండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరఫున మొన్న అద్భుతంగా ఒకే ఒక్క ఓవర్ లో దంచి కొట్టిన మన అంబటి రాయుడు తెలుగు ఆటగాడు అంబటి రాయుడు ఇప్పుడు టీమ్ బి లోకి మళ్లీ తిరిగి భారత జట్టులోకి అడుగు పెట్టబోతున్నాడు అంటూ క్రికెట్ వర్గాల నుంచి సమాచారం అందింది అయితే ఇక ఇది గనక నిజమైనట్టయితే అంబటి రాయుడు ఎరగదీసేస్తాడని మాత్రం మా అందరికీ తెలిసిందే గత కొన్ని మ్యాచ్ల్లో తను కొద్దిగా ముందు వెనక అడుగు వేసినప్పటికీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో తన సత్తాను చాటాడు దాంతో ఇప్పుడు సెలెక్టర్లు అంబటి రాయుడిని తీసుకుందామని తిరిగి జట్టులోకి దృష్టి సాధిస్తున్నారు ఒకవేళ గనక అంబటి రాయుడు గనక జట్టులో చేరినట్టయితే ఖచ్చితంగా తనను దాన్ని నిరూపించుకోవడానికి మంచి అవకాశం వస్తుంది ఐపీఎల్ ఎలా అయితే చాలా మంది ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తూ వాళ్ళ ప్రదర్శన బాగుంటే మంచి అవకాశాల వైపు నడిపిస్తుందో ఇలాగే ఇప్పుడు టీం బి లో కూడా ఎటువంటి పురపచ్చాలు లేకుండా అందర ఆటగాళ్కి షఫల్ ప్రకారమే అవకాశం వచ్చేటట్టుగా బిసిసిఏ రచిస్తోంది ఒకవేళ గనక శ్రేయస్ అయ్యర్ కనుక ఖచ్చితంగా ఆడలేడు అనుకుంటే అతని స్థానంలో అంబటి రాయుడు రాబోతున్నాడు అన్న వార్తలు చాలా స్పష్టంగా వినిపిస్తున్నాయి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి